వైసీపీ సస్పెన్షన్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి వెళ్లాలంటే తనకు భయం వేస్తుందని వ్యాఖ్యానించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన సమయం నుంచి వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. జగనన్న హౌసింగ్ స్కీమ్లో వేల కోట్ల స్కామ్ జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను క్రాస్ ఓటింగ్ చేశానని ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. తాను రాజధాని అమరావతి రైతులకు అండగా నిలుస్తానని హాయ్ అమరావతి అని ఉండవల్లి శ్రీదేవి నినాదించారు. తాడికొండ ఎమ్మెల్సీ శ్రీదేవి వైసీపీ నాయకత్వం పైన ఆరోపణలు చేశారు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో తరలిపోతున్న ఇసుక, అక్కడ సాగుతున్న దందాలకు తాను అడ్డుగా మారానని చెప్పుకొచ్చారు. దీంతో తనను టార్గెట్ చేశారన్నారు. కరోనా సమయంలో తాను ప్రాణాల కంటే పార్టీ గెలుపు కోసం పనిచేశానని చెప్పారు. తనకు కేటాయించిన ఓటు మేరకు తాను ఓటింగ్ చేశానని, తాను క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. తాను ఓటు వేసే సమయంలో ఎవరైనా టేబుల్ కింద కూర్చున్నారా అని నిలదీశారు. ఛానల్లోనే జనసేన ఎమ్మెల్యేతో పాటుగా అసంతృప్తితో ఉన్న కాకినాడ ఎమ్మెల్యే కూడా ఉన్నారని శ్రీదేవి చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో తనను టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు. తనకు ఇప్పటికీ జగన్ పైన నమ్మకం ఉందన్నారు. తన పక్కన ఉన్నవారిని జగన్ నమ్ముతారని చెప్పుకొచ్చారు. తాను ఎన్నికల సమయంలో అమరావతిలోనే రాజధాని ఉంటుందని, అక్కడి ఓటర్లకు హామీ ఇచ్చానని చెప్పారు. అమరావతి కోసం అక్కడి మహిళలు పోరాటం చేస్తుంటే వారికి మద్దతు ఇవ్వలేకపోయాననే బాధ తనలో ఉందన్నారు. ఇక నుంచి వారితోనే తాను ఉంటానని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు స్వతంత్ర ఎమ్మెల్యేనని, ఇక నుంచి అమరావతి అనుకూల ఉద్యమాల టెంట్లోనే ఉంటానని వెల్లడించారు. జై అమరావతి అంటూ ఎమ్మెల్యే శ్రీదేవి నినాదించారు. అమరావతిలో జరిగిన డెవలప్మెంట్లో 10% రాష్ట్రం మొత్తంలో జరిగిందా అని ప్రశ్నించారు. తన రాజకీయ భవిష్యత్ పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. తాను 4 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు జగన్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా స్థానికులకు అండగా ఉంటానని శ్రీదేవి చెప్పుకొచ్చారు.